లక్షల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ ఏసీబీకి చిక్కారు. ల్యాండ్ డాక్యుమెంట్ల వ్యవహారంలో ఆయన లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. అరవింద్ అనే వ్యక్తి ఏసీబీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ దాడులు చేసింది. డాక్యుమెంట్ రైటర్ 50,000 తీసుకుని మిగతా డబ్బులు సబ్ రిజిస్ట్రార్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అటుపై ఖైరతాబాద్ లోని హర్షద్ అలీ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అలీ గతంలో కూడా నార్సింగ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఆయన ఉన్నాడు. గన్నంగూడలో ఒక 3 గజాలు వీళ్ళ పిన్నిది ఉంది. ఒక ఫ్లాట్, ఆ ఫ్లాటు వేరే వాళ్ళకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు ఇంతకుముందే ఇంతకు. అయితే ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి ఆ బిల్డర్ దాన్ని కట్టలేదు. దాన్ని క్యాన్సిలేషన్ చేయాలని ఈ సబ్ రిజిస్ట్రార్ దగ్గర తిరుగుతున్నాడు. అయితే దాన్ని క్యాన్సిలేషన్ చేయడానికి 5.5 లక్షలు, 5 లక్షలేమో సబ్ రిజిస్ట్రార్కి, 50,000 ఏమో ఈ వాసు అనే డాక్యుమెంట్ రైటర్ డిమాండ్ చేశాడు. వాసు ఈయన డిమాండ్ చేశాడు, వాసు కూడా డిమాండ్ చేశాడు. అది మేము మాకు వీడియో మాకు అంతా ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ అయింది, వాళ్ళిద్దరు డిమాండ్ చేసినట్టు. ఈరోజు సాయంత్రం ఈ కంప్లైంట్ అరవింద్ డబ్బులు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక ఈ 5:30కి నేను తీసుకున్నాడు డబ్బులు. తీసుకొని డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము వెయిట్ చేసాం ఆయనకి. ఇక్కడ అరవింద్ హర్షద్ అలీ కూడా వెయిట్ తీసుకుంటాను, వెయిట్ చేసాము. తర్వాత కొద్దిసేపటి తర్వాత మేము ఆయన్ని డాక్యుమెంటేటర్ని బాసుని పట్టుకొని ఆయన దగ్గర 5.5 లక్షలు రికవర్ చేసాం. ఈ హర్షద్ అలీని కూడా మేము అదుపులో తీసుకున్నాం. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు ఇప్పుడు పంచనామ తర్వాత అరెస్ట్ చేస్తాం. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత ఇతరులకు కూడా డిమాండ్ కోసం హర్షద్ అలీ మీద ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా? ఇంతకుముందు ఆయన నార్సింగ్లో చేసినప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక దాంట్లో ఒక కేసులో సస్పెన్షన్ అయ్యాడు. అది మాత్రం తెలుసు. ఇంకా వేరే మా వివరాలు మాకు తెలుసు.